ప్రభుత్వం ఏదో బెదిరింపే ధోరణికి గురవుతా ఉంది, పీడియాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చూస్తా ఉంది. ఇదంతా కూడా ప్రజల్ని నమ్మి మభి పెట్టడం, లేకపోతే ప్రజలకి రెచ్చగొట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పేసి నా వాదన. ఎందుకంటే మీరు ఒక ఆలోచన పెట్టినారు రమేష్ గారు, అదే ఒక్క నిమిషం రెచ్చగొట్టాల్సిన అవసరం మాకు లేదు రమేష్ గారు. రమేష్ గారు ఒక్క క్లారిటీ ఇవ్వండి మీరు. చెరుకు సుధాకర్ గారి మీద రమేష్ గారు ఇంకో అనే ఒక నిమిషం మీరు ప్రభుత్వంలో ఉన్నారు, అధికార పార్టీలో రమేష్ గారు కలిసినా గానీ రమేష్ గారు మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి దయచేసి హోంమంత్రి గారు ఒక క్లారిటీ తీసుకోండి. చెరుకు సుధాకర్ అనేటువంటి వ్యక్తి మీద రిజిస్టర్ అయినటువంటి కేసులు 18 కేసులు అన్న, 18 కేసులలో 17 కేసులు బెయిలబుల్ అఫెన్స్ బెయిల్ తీసుకున్నారు వారు. 18వ కేసు ఏంటంటే మన 9వ నెంబర్ జాతీయ రహదారిపై మీ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి బస్సుల్ని అడ్డుకున్నటువంటి సందర్భంగా ఒక పోలీస్ అధికారి తలకు గాయం జరిగింది అనేటువంటి కేసు లోపల వారిని రిమాండ్ చేసినారు. అదొక్కటి మాత్రమే నాన్ బైలబుల్ కేసు అన్న. అయితే ఆ కేసు లోపల కూడా మీరు ఒకటి గమనించాలి రమేష్, పోలీస్ ఆ కేసులో అప్పటికే చెరుకు సుధాకర్ గారిని అరెస్ట్ చేసి ఏ సిఐ విశ్వప్రసాద్ అయితే ఇప్పుడు పీడీ యాక్ట్ కింద చెరుకు సుధాకర్ రిమాండ్ చేసినాడో అప్పటికే ఆ సిఐ విశ్వప్రసాద్ కి దెబ్బ తాకే కంటే ముందే ఈయన ప్రివెంటివ్ అరెస్ట్ కింద తీసుకెళ్లి నకరేకల్ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది రమేష్ గారు. మేము ఎవరిని భయపట్టించడానికో లేకపోతే ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించడానికే మేము వ్యాఖ్యానాలు చేయట్లేదు. దయచేసి మీరు దీన్ని మిస్ రిప్రజెంట్ చేయొద్దు. నేను సూటిగా అడుగుతున్నాను మిమ్మల్ని. ఒకటి ఒకటి స్పష్టంగా కనిపిస్తున్నది ఏంటి అంటే పీడియాక్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణ ప్రాంతంలో బలంగా తెలంగాణ వాదనలు వినిపిస్తున్న వాళ్ళు, లేదా ఉద్యమంలో కాస్త యాక్టివ్ గా పాల్గొంటున్న వాళ్ళతో ముందస్తుగానే నిర్బంధించడానికి పీడీ చట్టం కింద లిస్టు తయారైంది అనేది మాత్రం స్పష్టంగా సమాచారం అందుతోంది రమేష్ గారు. దీని మీద ఎంపీ పొన్నం ప్రభాకర్ కూడా లైన్ లో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. ప్రభాకర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. నమస్కారం సార్. ప్రభాకర్ గారు, పీడీ యాక్ట్ కింద టిఆర్ఎస్ ఎమ్మెల్యేస్ కావచ్చు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు యాక్టివ్ గా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంక్లూడింగ్ ఎంపీలు ఇద్దరు విజయశాంతి అండ్ కేసీఆర్ గారితో సహా పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని, అలాగే జిల్లాల పార్టీల అధ్యక్షులు అదే చెప్తున్నా, అది చెప్పబోతున్నాను. వాళ్ళతో పాటుగా మీలాగనే ఎవరైతే ఇంకా యాక్టివ్గా ఉన్నారో ఎంపీలు, ఆ రోజు మీరు ఇంకా యాక్టివ్గా ఉంటే మిమ్మల్ని కూడా తీస్తారేమో మాకు తెలియదు, అది మీరు చెప్పాలా. సో ఇలాంటివన్నీ ఉన్నాయి, పీడీ లిస్ట్ తయారైంది, డీజీపీ గారు తెలంగాణ ప్రాంత ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఇవన్నీ దీని దేనికి సిగ్నల్స్? రేపో ఎల్లుండో ప్రకటన వస్తుంది కాబట్టి ముందస్తుగానే రంగం సిద్ధం చేస్తున్నారనే ఒక చర్చ జరుగుతూ ఉంది. ఈ ఎంతవరకు దీంట్లో హేతుబద్ధత కనిపిస్తోంది? పీడీ యాక్ట్ అమలు జరిగే అవకాశం ఎంతవరకు ఉంది? ఒక ఏది జరిగినా పీడీ యాక్ట్ ను పెట్టుకున్న ఉద్యమాన్ని ఇప్పటికే అనేక రకాలుగా అణిచివేసేటువంటి వైఖరి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. దానిలో అధికార పార్టీ వాళ్ళవైనా కూడా చూడకుండా, అంటే అధికార పార్టీ అంటే మాకు ప్రత్యేకించి చట్టం ఉండదు, కానీ చట్టంలో అందరికి సమానం ఉండాలి. మా మిత్రుడు రమేష్ చెప్పాలి, రాజగోపాల్ పోలీస్ స్టేషన్ నుంచి రప్పించుకొని పోతే ఒక ఐపీఎస్ అధికార ప్రస్ఫోర్ అయితే ఆయన 353 ఉండదు. పొన్నం ప్రభాకర్ నా కార్యకర్తలు కోరుతున్నారు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తే ఆయన 353 ఉంటది. ఇంకా రకరకాల వివక్ష ఉంటది. నా కేసు జరిగిన రోజే నాగేంద్ర రాజగోపాల్ గారి ఇంట్లో జరిగిన అక్కడ కేసు కాదు నా దగ్గర కేసు పెట్టారు. అంటే తెలంగాణ గొంతును అణిచివేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది. మా రాజయ్య గారు వరంగల్ ఎంపీ గారి మీద రాజగోపాల్ గారి మీద కూడా కేసు ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది. 353 లేదు రమేష్ గారు, పొన్నం ప్రభాకర్ గారు పోలీసు వాళ్ళని కొట్టిరని 353 పెట్టిండ్రు. లగడపాటి రాజగోపాల్ గారు పారిపోతే 353 చట్టానికి చట్టానికి అంటే చట్టానికి ఎవరు అతీతులు కారు. పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతున్నారని ఆయన మీద కేసు పెట్టి రమేష్ గారు పొన్నం ప్రభాకర్ తెలంగాణ మూమెంట్ కు సంబంధించి రమేష్ గారు, రమేష్ గారు ఒక్క నిమిషం దయచేసి ఒక్క మాట వినండి. మనం తెలంగాణ ఉద్యమానికి సంబంధించి, అలాగే రేపో ఎల్లుండో రాబోయే ప్రకటనకు సంబంధించి ముందస్తుగా జరుగుతున్న అరెస్టులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వం కదలికలు కావచ్చు, వాటి మీద మనం చర్చిస్తున్నాం. ఒక రాజగోపాల్ గురించో లేకపోతే ఇంకో గురించో ఈ వ్యక్తిగత కేసులు పెట్టారా పెట్టలేదా దాని గురించి అది లేనిపోయిన టైం వేస్ట్ కార్యక్రమం తప్ప ప్రయోజనం లేదు. ఇక్కడ ఇవాళ నిజంగానే మనం ప్రభాకర్ గారు రైలు పట్టాలు ఎక్కకుండానే ఆయన తీసుకెళ్లి లోపలేసే సందర్భం మేము కళ్ళారా చూసాం. అంటే అలాంటి కొన్ని ఉన్నాయి కాబట్టి మనం లార్జర్ ఇంట్రెస్ట్ లో మనం డిస్కస్ చేద్దాం. ప్రభాకర్ గారు ప్లీజ్ కంటిన్యూ. రైలు రైలు అన్ని కేసులు పెట్టి కుట్రలు చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్న మాటను నేను అధికార పార్టీ అయినా అంగీకరిస్తాను. ఈ పద్ధతి మంచిది కాదు. ఉద్యమం చేసేటప్పుడు ప్రజాస్వామికంగా 100% ప్రజల గొంతును వినిపించే ప్రయత్నాన్ని తనకున్నటువంటి అధికార దర్పంతో అణిచివేస్తే ఎన్నడూ కూడా ఆగదు.